ఈస్టర్ పండుగ వేడుకలు తెల్లవారుజాము నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు వివరాలకు వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో ఆదివారం తెల్లవారుజాము నుండి ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు గతించిన తమ వారిని స్మరించుకుంటూ కుటుంబ సభ్యులంతా సమాధుల తోటకు వెళ్ళి ప్రత్యేక అలంకరణ చేసి ప్రార్థనలు నిర్వహించారు ప్రతి సమాధు వద్దకు వెళ్ళిన దైవజనులు సంఘ కాపరులు ప్రభు నామాన్ని కీర్తిస్తూ ప్రభు పేరట ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ఉదయం నుండి ప్రార్థనా మందిరాల వద్ద చర్చిల వద్ద ప్రత్యేక ప్రార్థనలతో రాజులకు రాజైన యేసుక్రీస్తును ఆరాధించారు వారముందే కోడి ముందే లేచినాడేదేవుడు సమాధుకుండ చేడి ముందే దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా మరి రాత్రి ఆదివారపు తెల్లవారుజామున యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమందు జీవించి ఉన్నప్పుడు ఆయన చెప్పినట్లుగా మరి ఆయనను మరి శిలువ మీద మరి ఆ త్యాగంగా అర్పించబడి తిరిగి ఆయన మూడవ జన్మన సమాధిని గెలిచి సజీవుడిగా లేస్తానని వాగ్దానం చేశారు ఆ మాటను ఏసుక్రీస్తు ప్రభువు నెరవేర్చి మా సమాధిలో చేయబడ్డ తర్వాత ఆయన తిరిగి మూడవ జన్మన మృత్యుంజయుడై మరణమును గెలిచి ఆయన సజీవుడిగా లేచి నేటికి కూడా సజీవుడిగానే ఆయన జీవిస్తూ అనేక మందికి తను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆంధ్ర వ్యాంజలికల్ క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఈ దినాన ఆదివారపు తెల్లవారుజామున క్రీస్తు పునరుత్న పండుగ వేడుకను జరిపించుకోవడానికి ముందుగా సమాధుల తోటలలో చేరి తమకంటే ముందుగా క్రీస్తునందుండి నిద్రించిన తమ ప్రియుల కొరకై ప్రార్థించేటువంటి గొప్ప భాగ్యాన్ని కలుగ చేసిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను కాబట్టి యావత్ ప్రజానీకానికి యావత్ క్రైస్తవ సంఘాలకు మేము మా ఆంధ్ర ఇవాంజలికల్ లోధరన్ సంఘం పాలకోడేరు పెద్దపేట సెయింట్ పాల్స్ చర్చి తరఫున సంఘ కాపరిగా తెలియచేస్తూ ఉన్నటువంటి అద్భుతమైన సత్యం ఏమిటంటే మనమందరము కూడా దేవాది దేవునికి ఈ ఉదయకాల సమయంలో సంఘపక్షంగా మేమందరము కూడా సంఘ విశ్వాసులు మా సంఘ పిసిసి ఎల్సిసి సంఘ పెద్దలు అనేటువంటి వారందరము కూడా ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాము కాబట్టి మీరందరూ కూడా ఈ శుభ సందర్భంలో మరొక మారి మీకు అందరికీ క్రీస్తు పునరుత్థాన వేడుక క్రీస్తు ప్రభువు లేచిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ శుభాలను తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా క్రీస్తు నేడు లేచను క్రీస్తు నేడు లేచను మీకందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తూ ఉన్నాను ప్రభా పరిశుద్ధుడా దేవాన్ని కొందనాలు సూత్రాలు నాయనా అలాగే నా తండ్రి మా పాప పరిహారం కొరకు నా తండ్రి ప్రభా నువ్వు నా తండ్రి క్షమంలోకి వెళ్ళావు ప్రభా అలాగే నలభై దినాల మా పాప పరిహారం కొరకు నాయన మానవుడు పాప పరిహారం తీయాలంటే కోడి రక్తము గొర్ర రక్తము మానవుడు పాప పరిహారం తీ జాలదని నాయన శుద్ధికరత రత్నం కావాలని తండ్రి చెప్పినప్పుడు ప్రభా తండ్రి నిశ్చిత్తమైతే నీ మాటను నెరవేర్చి వచ్చేది నేను భూమి మీదకి పంపించమన్నావు ప్రభా భూమి మీదకు మా పాప పరిహారం కొరకు వచ్చావు నువ్వు రక్త చిత్తమయ్యి నాయన శిలువుని వేలాడి కలవరగిరి కొండమంది ప్రభ మా కొరకు నా తండ్రి రక్త చిత్తమయ్యి రక్తం గరిచావునావు ప్రభ పిడిగుద్దులు తిన్నావు మేగులు కొట్టించుకున్నావు బల్లిం పోట్లు పడినావు చేదు దాహాన్ని తాగేవు ప్రభ మానవుడు పాపరు నువ్వే పాపం చేసిన దేవుడు కాదయ్యా నువ్వు పరిశుద్ధుడు నాయన రచ్చగడవు నాయన అలాగే నా తండ్రి నా యందు నిద్రించిన వారిని ముతుల్లోంచి నేను లేపుతానన్నావు ప్రభా అలాగే నా తండ్రి సమాధిని జయించావు నాయన శుక్రవారం మూడు గంటలకి నువ్వు సమాధికి వెళ్ళావు ప్రభా అలాగే మా పాప పరిహారం కొరకు నాయన శనివారం తండ్రి తల్లి భూ భూగర్భంలో ఉన్నావు ప్రభా ఆదివారం తెల్లారుజాము లెగిస్తావు గల్లీని వెళ్తానన్నావు ప్రభా నువ్వు నా తండ్రి కొరకు లేగిసావు మన నాయందు నిద్రించిన వాళ్ళని నేను లేపుతానన్నావు ప్రభా నీ అందుమైన వారిని అందరినీ నాయన నీ బోర దూత బోర శబ్దం అనగానే నాయన ఎండున ఎముకలన్నీ పొదిగించబడి మహిమ శరీరంతో నింపబడి ఆకాశానికి తీసుకెళ్ళి నాయన నేను మయములో ఉంచుతావని మేము నమ్ముతున్నాం ప్రభా అలాగే ఏస్తున్న నా తండ్రి ప్రభ అంతటా కూడా నా తండ్రి ఘనముగా జరిగించి ఈ బిడ్డలందరూ రక్షణ లేని వారికి రక్షణ ఆత్మ లేని వారికి ఆత్మ దయచేసి మీరు వచ్చే రాకడ ప్రయంత్రము నా ప్రభు నా రచ్చగడే గొప్ప దేవుడు పతి నాలుక ఒప్పుకుంటకి పతి మనో నేత్రం సహాయం చేసి మయం మయంపరుచుకోమని అడుగుతున్నాను తండ్రి ఆమీన్ ఆమీన్ కుపామయ ప్రార్థనా మందిరం ఈస్టర్ శుభాకాంక్షలు కృపమయ ప్రార్థన మందిరం పాలకొడూరు పరలోక స్వరము సంఘం తరఫున పాలకొడరు ప్రజలకిని ప్రతి ఒక్క అధికారికి ఉన్నత ఉన్న అధికారికి కూడా ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను అలాగే నేడు ఉదయకాల సమయంలో పునరుత్న దినమ వేడుకల్లో ప్రతి ఒక్కరు కూడా వారి వారి యొక్క బంధువులు నిద్రించిన సమాధుల దగ్గర గ్రౌండ్లో ప్రేమతోనూ ఆదరణతోనూ కరుణా జాలితో ప్రతి ఒక్కరు సిద్ధపడి దయచేశారు ఈ అవకాశం ఇచ్చిన రిపోర్టర్ అన్న పాలకోడే న్యూస్ సురేష్ అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని చేయండి